చదువుకునే వయసులో ప్రభుత్వోద్యోగం కోసం కలలు కన్నాడు. కానీ 10th పాస్ కాకపోవడంతో అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు మరోసారి ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాడు. ప్రభుత్వం కూడా ఏజ్ లిమిట్ పెంచడం అతనికి కలిసొచ్చింది. అందుకే ఇప్పుడు కొడుకుతో కలిసి పరీక్షలు రాస్తున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూనే 36 ఏళ్ల వయసులో 10th పరీక్షలకు హాజరవుతున్నాడు. కుమారుడు పక్కనే కూర్చొని ఎగ్జామ్స్ రాస్తున్నాడు. కరీంనగర్లో స్కూల్ వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న మురళిది తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామం. 1994లో 10th ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుండి వ్యాన్ డ్రైవర్గా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతడికి డిగ్రీ చదువుతున్న కూతురు, 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. అయితే ప్రభుత్వోద్యోగం సంపాదించాలన్న కసితో ఇప్పుడు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నాడు. తన కుమారుడితో కలిసి పరీక్షలు రాస్తున్నాడు. ఆర్థిక ఇబ్బంది వల్ల 9th అప్పుడు పూర్తి కంప్లీట్ చేయకపోయినా, 10th కంప్లీట్ చేయకపోయినా. ఏంటంటే ప్రతిదానికి 10th మేమో కావాలంటారు. పాస్పోర్ట్ అయినా కూడా, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అయినా కూడా, లేకుంటే ఇంకా ఏ ముందు ముందు ఏం కావాలన్నా ఏది ఎస్ఎస్ పాస్ కావాలంటారు. అందుకే ఇప్పుడు నాకు ఇది ఎస్ఎస్ రాయాలన్నా ఉత్సాహం వచ్చింది. ఎందుకు అడుగుతుంది కాబట్టి, నా కొడుకు ఇప్పుడు 10th చదువుతుంది, నా బిడ్డ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్న ఎగ్జామ్ రాసుకున్నాను. ఈ ఇబ్బందుల వల్ల 10th రాయడానికి సిద్ధపడే సార్. నా పేరు అఖిల్, మా నాన్న పేరు మురళి. మా నాన్న ఆర్థిక అవస్థల వల్ల 10th చదవలేకపోయాడు. కానీ ఇప్పుడు ప్రతిదానికి 10th మెమో కావాలంటున్నారు. అందువలన మా నాన్న ఇప్పుడు 10th చదువుకున్నాడు.